बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत विद्या मरियु उद्योग संबंधित समाचार उपाध्याय मोबाइल ई हाजर सेल फोन द्वारा उपाध्याय ऑनलाइन हाजर को पाठशाल विद्याशाख नालुगु रकाल ऐप्लनु रूपोंदिंची वीटिनी नालुगु जोन्लोनी पाठशालल्लो प्रयोगात्मकंगा परिशीलन चेस्तोंदी। गुंटूर जिल्लालोनी पल्नाडु प्रांतंलो ई नेल 26न प्रयोगात्मक परिशीलन प्रारंभिंचगा तूर्पु गोदावरी जिल्लालो मंगळवारं नुंचि परिशीलन चेपट्टनुन्नारु। अनंतपुरंलो ई नेल 31न प्रकाशंलो एप्रिल 1 नुंचि प्रयोगात्मकंगा अमलु चेयनुन्नारु। तूर्पु गोदावरी जिल्लालो मोदट 15 मंडलाल्लो अमलु चेयनुन्नारु। अक्कड वच्चे फलिताल आधारंगा जिल्ला మొత్తం ఈ యాప్ ఆధారిత హాజరును అమలులోకి తీసుకువస్తారు। హాజరు యాప్ ను ఉపాధ్యాయులు తమ సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు। పాఠశాల వద్ద మాత్రమే హాజరు నమోదుకు అవకాశం ఉంటుంది। వచ్చే ఏడాది నుంచి విద్యార్థుల హాజరు ఆన్లైన్ లోనే తీసుకోనున్నారు। ఇప్పటికే కృష్ణా జిల్లాలో జనవరి నుంచి అమలు చేస్తున్న విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు। సెల్ ఫోన్ లోని యాప్ ద్వారా తరగతిలోని పిల్లల ఫోటో తీసి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది। ఫోటోలోని విద్యార్థుల ఆధారంగా హాజరు నమోదవుతుంది। కృత్రిమ మేధ సాంకేతికతతో విద్యార్థులను గుర్తిస్తున్నారు। ఎయిడెడ్ కు పదవి విరమణ వయసు పెంపుపై స్పష్టత ఇవ్వండి। ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన బోధనేతర సిబ్బందికి పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంపై స్పష్టతని ఇవ్వాలని కోరుతూ పాఠశాల విద్యా కమిషనర్కు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి లేఖ రాశారు। ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎయిడెడ్ సంస్థలకు వర్తిస్తుందో లేదో చెప్పాలని టీచర్స్ గిల్డ్ కోరిందని పేర్కొన్నారు। मरी उपाध्याय हाजर अने मोबाइल फोन द्वारा नमो चेया की प्रभुत्वने चर्कटी नागु जोन नागु प्राता मरी प्रयोगत्मक अमल इधी सक्से अच्छे मरी ये उपाध्याय वाल मोबाइल फोन मरी हाजर को संबंधी ऐप डोनकोनी वार मोबाइल वो वार अटेड मरी नमो चेल्सा अवसर उ अभी स्कूल परर प्रां अटेंडेंस అనేది పడడం జరుగుతుంది। ఇక 10 ప్రీ ఫైనల్ పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీ నుంచి 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను ఏప్రిల్ 4 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు। పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి నిర్వహించనున్నందున 4వ తేదీ నుంచి ప్రీ ఫైనల్ పరీక్షల నిర్వహణకు టైం టేబుల్ విడుదల చేశారు। ఉదయం 9:15 గంటలకు నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నారు। ఆర్సెట్ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 30 వరకు పొడిగింపు। ఏపీ ఆర్సెట్ 2021 ప్రవేశాల రిజిస్ట్రేషన్ తుది గడువుని ఈ నెల 30 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ఆచార్య బి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు। ఆర్సెట్ లో ర్యాంకులు పొందిన విద్యార్థులు వివిధ విశ్వవిద్యాలయాల్లో పిహెచ్డీ చేరడానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పూర్తి వివరాలను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు। దివ్యాంగులు ఎన్సీసీ ఆర్మీ క్రీడా రిజర్వేషన్ అభ్యర్థులు ద్రోపత్రాల పరిశీలనకు ఏప్రిల్ 1న నాగార్జున విశ్వవిద్యాలయంలో హాజరు కావాలని సూచించారు। ఏపీ రాష్ట్ర ఉపాధి శిక్షణాధికారుల సంఘం టిపిఓఏ సమావేశాలను నెల్లూరులో ఏప్రిల్ 23 24 తేదీల్లో నిర్వహించనున్నారు। ఇందుకు సంబంధించిన పోస్టర్ను సోమవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి విడుదల చేశారు। పాఠశాలల్లోని విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి। పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం 12(1)(c) ని అమలు పరచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కే సురేష్ కుమార్ అన్నారు। విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో విద్యా హక్కు చట్టం రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులతో సోమవారం తొలిసారి సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఈ చట్టాన్ని అమలు చేయడానికి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగిందని అన్నారు। అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన జీవో 21 ప్రకారం రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేశామని అన్నారు। ఈ కమిటీతో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ చైర్మన్ హోదాలో ఈ సమావేశంలో పాల్గొన్నారు। అలాగే సమావేశంలో పాల్గొన్న ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ప్రతినిధులు ఎన్జీఓలు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టాన్ని తప్పకుండా అమలు చేస్తామని అంగీకారం తెలిపారు। ఒక్కో విద్యార్థికి అయ్యే ఖర్చుకు సంబంధించి నిర్ణయాలపై కమిటీ కులంకుశంగా చర్చలు జరిపిందని అన్నారు। తర్వాత సమావేశానికి సలహాలు సూచనలు రాతపూర్వకంగా అడగడం జరిగిందని తెలిపారు। సమావేశంలో ఆర్థిక శాఖ అసిస్టెంట్ సెక్రటరీ శ్రీనివాస్ సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు కే వెట్రసెల్వి ఎన్జీఓలు కమిటీ సభ్యులు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు।
సరైన ఫీ స్ట్రక్చర్ ను నిర్ణయిస్తే ఉచిత విద్య అందిస్తాం. ఏపీపీయూఎస్ఎంఏ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఖర్చు చేస్తున్న మొత్తానికి దగ్గరగా సరైన ఫీజును ప్రతిపాదిస్తే ఉచిత విద్యను అందించేందుకు సిద్ధమని ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి రామచంద్రారెడ్డి తెలిపారు. విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లను పేద వెనుకబడిన వర్గాల వారికి కేటాయించాల్సి ఉందని, అయితే రీఎంబర్స్మెంట్ కు సంబంధించి ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సి ఉందని అన్నారు. 3 నెలల తర్వాత నిర్వహించే కమిటీ సమావేశంలో ఈ మేరకు స్పష్టతని రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో కల్పించే ప్రవేశాల్లో ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అనాథులకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని ఈ చట్టం అమలుకు ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లను స్థానికంగా ఉండే పేదలకు కేటాయించాలి. ఈ విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజుల నిర్ణయానికి పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ చైర్మన్ గా ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోమవారం సమగ్ర శిక్ష అభియాన్ కార్యాలయంలో సమావేశమైంది. అనాథులు, దివ్యాంగులు, తల్లి లేదా తండ్రి ఉన్న వారికి 5%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 4%, మైనారిటీలు, బీసీ ఓసీలకు కలిపి 6% చొప్పున 25 సీట్లను కల్పించాలని కమిటీ నిర్ణయించింది. వీటిని ఆయా కుటుంబ ఆదాయం ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై చేస్తున్న వ్యయాన్ని మొదటగా నిర్ణయించాలని అభిప్రాయపడ్డారు. దీని ఆధారంగా ప్రైవేట్ పాఠశాలలకు ఫీజులు చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపైన చర్చించారు. ప్రస్తుతం అన్ని కలిపి ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై చేస్తున్న వ్యయం 42,500 ఉండగా దీంట్లో మౌలిక సదుపాయాలు ఇతరత్ర వ్యయాలు కలిపి ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయుల జీతాలు, శిక్షణ లాంటి వాటిపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఆధారంగా ఒక్కో విద్యార్థిపై చేస్తున్న వ్యయాన్ని అధికారులు లెక్కించనున్నారు. ఏపీ ఈఏపీ సెట్లో ఇంటర్కు వెయిటేజీపై అస్పష్టత. ఏపీ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్ ర్యాంకుల్లో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీ ఇవ్వాలా వద్దా అనే దానిపై ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. దీనిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈఏపీ సెట్ రాయనున్న 2వ ఏడాది విద్యార్థులకు 1వ ఏడాది మార్చిలో పరీక్షలు నిర్వహించలేదు. అందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించి అనంతరం మార్కులు పెంచుకునేందుకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎంతమంది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష రాశారనే దానిపై ఇంటర్ విద్యామండలి ఉన్నత విద్యామండలి వివరాలు కోరింది. ఈ డేటా వచ్చిన అనంతరం ఈ ఏడాది ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకోనున్నారు. అనకాపల్లి, మాచర్ల, నందిగామ, రొంపిచర్లలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు. ఏపీలోని అనకాపల్లి, మాచర్ల, నందిగామ, రొంపిచర్లలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. సోమవారం లోక్సభలో వైకాపా ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, బ్రహ్మానందరెడ్డి, వెంకట సత్యవతి, సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు ఆమె బదులు ఇచ్చారు. ఇక ఎంసీఏ 2 ఏళ్ళే. బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ కోర్సు వ్యవధి 4 ఏళ్ళ నుంచి 4.5 ఏళ్లకు పెంపు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, డిజైన్ విభాగాల్లో కొత్తగా 9 కోర్సులు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన యూజీసీ డిగ్రీ ప్రోగ్రామ్ల అర్హతల్లో కూడా మార్పులు. వైద్య రంగంలోకి రావాలనుకునే ఇంటర్ విద్యార్థుల కోసం కొత్తగా బీఎస్ఆర్ఎంఎస్. దేశంలో కొత్తగా కొన్ని డిగ్రీ కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ శ్రీకారం చుట్టింది. కొన్ని ప్రోగ్రామ్ల కోర్సు వ్యవధిని సవరించింది. అలాగే వివిధ డిగ్రీ ప్రోగ్రామ్ల అర్హతల్లో మార్పులు చేసింది. ఇందుకు సంబంధించి నూతన విధి విధానాలు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీన్ని www.ugc.ac.inలో పొందుపరిచింది. ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల కోసం. ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, డిజైన్ విభాగాల్లో 9 కొత్త కోర్సులను యూజీసీ ప్రకటించింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కోసం బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ అర్బన్ డిజైన్ వ్యవధి 4 ఏళ్ళు, బ్యాచిలర్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్, బ్యాచిలర్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్సెస్ వ్యవధి 3 ఏళ్ళు కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ డిగ్రీలు పూర్తి చేసిన వారి కోసం ఫ్యాషన్ టెక్నాలజీ మరియు ఫ్యాషన్ మేనేజ్మెంట్, అర్బన్ డిజైన్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ సైన్స్లో 2 ఏళ్ల మాస్టర్ డిగ్రీ ప్రోగ్రాంలను కూడా ప్రకటించింది. ఈ కోర్సులను ఎప్పటి నుంచి అమలు చేయాలనే దాన్ని యూనివర్సిటీల ఇష్టానికి వదిలేసింది. కొత్త మార్పులు ఇలా.
యూజీసీ తాజా నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటిదాకా మూడేళ్లుగా ఉన్న మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీఏ కోర్సు వ్యవధిని రెండేళ్లకు తగ్గించారు. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ బీఓటీ కోర్సు వ్యవధిని నాలుగేళ్ల నుంచి నాలుగున్నరేళ్లకు పెంచారు. పన్నెండవ తరగతి ఉత్తీర్ణులై వైద్య రంగంలోకి రావాలనుకునే విద్యార్థుల కోసం కొత్తగా బ్యాచిలర్ ఆఫ్ సోవా రిగ్బా మెడిసిన్ అండ్ సర్జరీ బీఎస్ఆర్ఎంఎస్ కోర్సును యూజీసీ ప్రవేశపెడుతోంది. ఈ కోర్సు కాల వ్యవధి ఐదున్నరేళ్లు. మెడిసిన్, సర్జరీ, ఆయుర్వేద, యునాని, హోమియోపతి, హెల్త్ అనుబంధ సైన్సెస్, ఫార్మసీ, పారామెడికల్, నర్సింగ్ తదితర విభాగాల్లో ఈ బీఎస్ఆర్ఎంఎస్ కోర్సును అందిస్తారు. సియుఈటి ఆధారంగా ప్రవేశాలు కల్పించండి. సెంట్రల్ యూనివర్సిటీల ప్రవేశ పరీక్షను అందుపుచ్చుకోండి. రాష్ట్రాల ప్రభుత్వ ప్రైవేట్ యూనివర్సిటీలు, కళాశాలలకు యూజీసీ లేక. దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సియుఈటిని అందిపుచ్చుకొని ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రైవేట్ వర్సిటీలు, కళాశాలలకు సూచించింది. ఈ మేరకు యూజీసీ కార్యదర్శి రజనీష్ జైన్ అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లకు, డైరెక్టర్లకు, కళాశాలల ప్రిన్సిపల్లకు లేఖ రాశారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచి అండర్ గ్రాడ్యుయేట్ యూజీ ప్రోగ్రాంలలో ప్రవేశాలకు సియుఈటిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం సియుఈటి ద్వారా కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తున్నారు. కాగా 2022-23 విద్యా సంవత్సరానికి సియుఈటిలో 45 సెంట్రల్ యూనివర్సిటీలు వచ్చి చేరాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే సియుఈటి రాసేందుకు 2 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాలు యూనివర్సిటీలు ఈ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తే దేశవ్యాప్తంగా విద్యార్థులు బహుళ ప్రవేశ పరీక్షలు రాయాల్సిన ఇబ్బందులు తప్పుతాయని, విద్యార్థులు ప్రతి పరీక్షకు దరఖాస్తు చేసుకోవడం, ఫీజుల చెల్లింపు, ఇతర వ్యయ ప్రయాసలు, కోచింగ్ తిప్పలు, పరీక్షలకు హాజరవడంలో ప్రయాణ ఇబ్బందులు ఉండవు. విద్యార్థులకు సమాన అవకాశాలు. వివిధ ఇంటర్ బోర్డుల నుంచి హాజరయ్యే విద్యార్థులందరికీ సియుఈటి ద్వారా సమాన అవకాశాలను అందిపుచ్చడానికి వీలవుతుందని యూజీసీ అభిప్రాయపడింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలు 2022-23 నుంచి సియుఈటి స్కోరును పరిగణనలోకి తీసుకుని ప్రవేశాలు కల్పించాలని పేర్కొంది. కాగా సియుఈటిని ఎన్టీఏ జూలై మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. మార్గదర్శకాలను ఎన్టీఏ ఆదివారం తన వెబ్సైట్లో పొందుపరిచింది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.